హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక సూపర్ బడ్జెట్ బ్లూటూత్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది నాకు జెబ్రానిక్స్ కంపెనీ రివ్యూ కోసం పంపించింది. మోడల్ వచ్చేసి జెబ్ సింఫనీ బ్లూటూత్ ఇయర్ ఫోన్ విత్ మైక్ అని, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, ఇంకా ఇది 15 అవర్స్ మ్యూజిక్ ప్లే టైమ్ అని రాసేసి బాక్స్కి ఇటు సైడ్ ఇంకో సైడ్ కూడా మీకు మోడల్ అది అంటే జెబ్ సింఫనీ అని రాసేసి బ్రాండింగ్ అది ఉంది. ఇది బుక్ టైప్ ప్యాకింగ్లో వచ్చింది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో దాని పిక్చర్ చూడొచ్చు. ఇంకా అన్ని ఫీచర్స్ కింద రాసింది, బ్లూటూత్, వాయిస్ అసిస్టెంట్, నెక్ బ్యాండ్, ఇంకా డ్యువల్ పేరింగ్, ఫుల్ ఛార్జ్ ఇండికేషన్, స్ప్లాష్ ప్రూఫ్, మీడియా వాల్యూమ్ కంట్రోల్, కాల్ ఫంక్షన్, ఇంకా మ్యాగ్నెటిక్ ఇయర్ పీస్, ఇంకా 13 అవర్స్ ప్లేబ్యాక్ టైమ్ అని రాసింది. కింద మీకు 100% వాల్యూమ్లో మీకు 10 అవర్స్ వస్తుందని రాసింది, అంటే మ్యూజిక్ ప్లే టైమ్. ఇక్కడ ఫోటో ఉండేసి బ్యాక్ సైడ్ దాని ప్యాకేజ్ కంటెంట్స్ అంటే ఏమేమి ఉన్నాయి బాక్స్లో రాసింది. ఇంకా ఇటు సైడ్ అవే ఫీచర్స్ ఉన్నాయి, ఇటు దాని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇది బ్లూటూత్ వర్జన్ 5.0, 10mm డ్రైవర్స్ ఉన్నాయి ఇందులో, 16 ohms ఇంపిడెన్స్, 13 అవర్స్ ప్లే టైమ్, 2.5 అవర్స్లో ఛార్జ్ అవుతుంది, టాక్ టైమ్ 15 అవర్స్, 15 డేస్ స్టాండ్ బై టైమ్, ఇంకా 24 grams వెయిట్ ఉంది. అంటే లైట్ వెయిట్. ఇవి మెయిన్ ఏంటంటే నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అందరు నాకు చీప్వి అంటే తక్కువ ప్రైస్లో బడ్జెట్ కాస్ట్లో కావాలని చాలా అడిగారు. అందుకే నేను ఇది ఈరోజు అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది ఓన్లీ 780 రూపీసే ఉంది. ఇవన్నీ దాంట్లో వచ్చిన ఐటమ్స్. యూజ్ చేసే ముందు మీరు కంపల్సరీ ఇది యూజర్ మాన్యువల్ ఒకసారి చదివేసుకోండి. ఎందుకంటే బ్లూటూత్ పేరింగ్ ఇంకా దాని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ అందులో రాసున్నాయి. దాంతోపాటు మీకు ఒకటి మైక్రో యూఎస్బి కేబుల్ వచ్చింది దాని బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. అందులో 8 mAh బ్యాటరీ ఉందో ఎక్కడ కూడా ఆన్లైన్ సైట్లో కూడా రాసలేదు. ఇంకా 2 pairs మీకు సిలికాన్ బ్లాక్ కలర్వి ఇయర్ టిప్స్ వచ్చినాయి. ఇది సూపర్ బడ్జెట్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ కాబట్టి మీరు చాలా అంటే అల్టిమేట్ క్వాలిటీ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. 780 రూపీస్ మీరు పే చేసే అమౌంట్కి మనకి వర్త్ ఉంటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. అది కూడా మీకు అన్ని టెస్ట్ చేసి చూపిస్తాను. ఇట్లా చూస్తే అయితే ఓకేనే అనిపిస్తుంది. అంటే ఇది వెయిట్ 24 gramsే ఉంది కదా, లైట్ వెయిట్ ఉంది. నెక్ బ్యాండ్ కూడా క్వాలిటీ బాగానే ఉంది, అంటే డ్యూరబుల్ ఉండేలాగా దాని బ్యాండ్ అది బాగానే ఉంది. ఇట్ సైడ్ ఏదో సంథింగ్ స్ప్రింగ్ లాంటి టెక్స్చర్ డిజైన్ ఉండేసి మీకు 3 బటన్స్ ఉన్నాయి. ఒకటి ప్రీవియస్ నెక్స్ట్కి, ఇంకోటి ప్లే పాజ్ మల్టీ ఫంక్షన్ బటన్ ఉంది. కింద మైక్రోఫోన్ కూడా ఉంది. ఇంకో సైడ్ మీకు సేమ్ అట్లానే డిజైన్ ఉండేసి జెబ్రానిక్ సింఫనీ అని ఇక్కడ బ్రాండింగ్ అది మీకు ఇక్కడ చూడొచ్చు. ఈ సైడ్లో ఏం లేదు, జస్ట్ రైట్ అని రాసింది. ఇంకో బటన్స్ ఉన్న సైడ్ లెఫ్ట్ అండ్ మార్కింగ్ రాసింది. అంటే మీరు లెఫ్ట్ సైడ్ మీకు అన్ని బటన్స్ ఉంటాయి, ఇటు సైడ్ దానికే మీకు చిన్న మైక్రో యూఎస్బి పోర్ట్కి ఫ్లాప్ తోటి ఉంది. అది అంటే ఇది స్ప్లాష్ ప్రూఫ్ కదా, అంటే మీరు ఈవెన్ లైట్ రెయిన్లో అట్లా స్పోర్ట్స్కి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ నెక్ బ్యాండ్ నుంచి వచ్చే 2 కేబుల్స్ మీరు చూడొచ్చు. అంత హెవీ డ్యూటీ ఏం కాదు, సన్న కేబుల్సే ఉన్నాయి, కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఇవి ఇయర్ ఫోన్స్ మాత్రం కంప్లీట్లీ ప్లాస్టిక్ మేడ్. దానికి మ్యాగ్నెటిక్ ఇయర్ టిప్స్ ఉన్నాయి కాబట్టి మీరు 2 జాయింట్ చేసుకోవచ్చు యూజ్ లేనప్పుడు. కానీ మ్యాగ్నెటిక్ పవర్ అంత స్ట్రాంగ్ ఏం లేదు, వీక్గానే ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ లెఫ్ట్ ఇంకా రైట్ మార్కింగ్ ఉండేసి దాని సింపుల్ బ్లాక్ కలర్ సిలికాన్ ఇయర్ టిప్స్ ఉన్నాయి. దీనిపైన మీడియం పెట్టేసి వచ్చినాయి. మీకు లార్జ్ ఇంకా స్మాల్ ఎక్స్ట్రా వాళ్ళు 2 pairs ఇచ్చారు కదా. ఓవరాల్గా చూడడానికి బాగానే ఉంది. అంటే 780 రూపీసే కదా కాస్ట్, ఆ కాస్ట్ తోటి మీరు కంపేర్ చేస్తే లుక్స్ అవి. ఇంకా నెక్ బ్యాండ్ అంటే బ్రాండెడ్ కదా ఇది జెబ్రానిక్స్, అంటే ఆ బ్రాండెడ్ మీకు నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ఆ కాస్ట్లో అంటే ఓకేనే అది. ఇంకా మనం సౌండ్ క్వాలిటీ అదంతా ఎట్లా ఉందో ఒకసారి మీకు టెస్ట్ చేసి ఏదైనా మ్యూజిక్ ప్లే చేసి కూడా అది కూడా డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ కంఫర్ట్ గురించి చెప్తాను. ఇది 2 డేస్ నుంచి నేను కంటిన్యూగా యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే బడ్జెట్ ఇయర్ ఫోన్స్ కదా, ఒక 2 రోజులు యూజ్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో చేద్దామని చెప్పేసి తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేశాను. ఇది 24 గ్రామ్సే కాబట్టి బ్యాండ్ అది మెడలో వేసుకుంటే కంఫర్టబుల్గానే ఉంది. ఎర్గనామిక్ డిజైన్ కాబట్టి ఇయర్ ఫోన్స్ కూడా చెవులలో ఫిట్టింగ్ అది బాగానే ఉంది. కానీ నాయిస్ ఐసోలేషన్ పర్ఫెక్ట్ లేదు, అంటే మీకు బయట సౌండ్స్ కొన్ని వినపడుతున్నాయి. అయితే మీరు సూటబుల్ ఇయర్ టిప్స్ చేంజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. కేబుల్సే కొంచెం డెలికేట్ ఉన్నాయి దాని, అంటే లెంత్ అది ఓకేనే ఉంది కానీ కొంచెం డెలికేట్ ఉన్నాయి. ఇప్పుడు సౌండ్ క్వాలిటీకి వచ్చేసరికి ఇందులో బ్లూటూత్ వర్జన్ 5.0 ఉండి 10mm డ్రైవర్స్ ఉంటే నేను బాగానే ఉంటుంది అనుకున్నాను సౌండ్ క్వాలిటీ. కానీ యావరేజ్గా ఉంది సౌండ్ క్వాలిటీ, అంటే మిడ్స్, వోకల్స్, బేస్ అన్నీ ఉన్నాయి కానీ వాల్యూమ్ 80% అట్లా వెళ్ళేసరికి కొంచెం అంటే క్లారిటీ తగ్గిపోతుంది మ్యూజిక్లో. అంటే ఇంకా అంతే, మనం బడ్జెట్ ఇయర్ ఫోన్స్ కాబట్టి అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. మైక్రోఫోన్ క్వాలిటీ కూడా యావరేజ్గానే ఉంది కాల్స్ మాట్లాడేటప్పుడు. అంటే నేను 10mm డ్రైవర్ కదా, అట్లీస్ట్ పంచి బేస్ ఉంటుందేమో అనుకున్నా కానీ అంత పంచి కూడా లేదు. బేస్ సాంగ్లో ఎంత ఉండాలో అంతే ఉంది. ఇంకా బ్యాటరీ లైఫ్కి వచ్చేసరికి ఇందులో లోపల ఎంత బ్యాటరీస్ అంటే 8 mAh ఎక్కడ రాసలేదు కానీ
ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 2.5 అవర్స్ తీసుకుంటుంది. స్టాండ్ బై టైం 15 డేస్ అని కంపెనీ చెప్పింది. ఇది 50% వాల్యూమ్లో మీరు సాంగ్స్ ప్లే చేసుకుంటే 12 to 13 అవర్స్ ఈజీగా వస్తుంది. ఇంకా మ్యాక్స్ వాల్యూమ్ పెట్టి ప్లే చేస్తే 9 to 10 అవర్స్ వస్తుంది. బ్యాటరీ లైఫ్ బాగుంది, కంఫర్ట్ బాగుంది, లైట్ వెయిట్ ఉన్నాయి, మ్యాగ్నెటిక్ ఇయర్ టిప్స్ ఉన్నాయి, ఇంకా స్ప్లాష్ ప్రూఫ్ అంటే మీకు లైట్గా వాటర్ ప్రూఫ్ కూడా ఉంది, అంటే మీరు స్పోర్ట్స్కి లైట్ రెయిన్లో కూడా యూస్ చేయొచ్చు. అన్నీ బాగానే ఉన్నాయి. 780 రూపీస్కి ఇంకా అంతకంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు ఎక్కువ. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన జెబ్ సింఫనీ బ్లూటూత్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్. ఒక్క ఆడియో క్వాలిటీ ఒకటి నాకు కొంచెం యావరేజ్ అనిపించింది, అంటే ఇక ప్రైస్ని బట్టి ఇంకా అంతే. అయితే మీకు ఎట్లా అనిపించింది ఈ హెడ్ ఫోన్స్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి. అది కూడా లైన్స్ ఉన్న బెల్ బటన్, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.